నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి దాన్ని ఎలా గుర్తించాలి గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా డాన్స్ చేసేటప్పుడు మరియు జిమ్లో గుండెపోటు సంభవం పెరుగుతుంది అలాగే మధుమేహం అతిగా మద్యం తాగేవారిలో గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి ప్రస్తుత జీవన విధానంలో గుండెపోటుతో పాటు మరణించే వారి సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ ఆకస్మిక గుండెపోటు ఒక రకమైన సైలెంట్ హార్ట్ అటాక్ అని వైద్యులు చెబుతున్నారు వీటిలో రోగులకు గుండె జబ్బు ప్రారంభ లక్షణాలు కనిపించవు కానీ శరీరం లోపల గుండె యొక్క బాగా రుక్షణించి ఆకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది తక్షణ చికిత్స అందించకపోతే రోగి మరణించే ప్రమాదం ఎక్కువ ఇంతలో ఈ గుండెపోటు సంఘటనలు ఆకస్మాత్తుగా ఎలా జరుగుతున్నాయి ఏ వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది అలాంటి ప్రశ్నకు నిపుణులు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారో తెలుసుకుందాం నోయిడాలో ఫోరెస్ట్ హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సంజీవ్ గెరా గుండెపోటుకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు భారీ వ్యాయామం డాన్స్ సమయంలో ఆకస్మాత్తుగా గుండె ధమనులతో ఉన్న రక్తం కట్టకట్టడం జరుగుతుంది దీని కారణంగా గుండెపోటు సంభవిస్తుందని లేదా గుండె ఆగిపోతుందని డాక్టర్ గేరా వివరిస్తున్నారు ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరుగుతుంది ఈ సమయంలో రోగి చికిత్స పొందకపోతే మరణం సంభవించే ప్రమాదం ఉంది అధిక రక్తపోటు మధుమేహం అతిగా ధూమపానం చేసేవారిలో ఈ రకమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ గేరా చెప్పారు అలాంటి వారి గుండె శిరలో రక్తం గడ్డలు ఏర్పడి ఆ తర్వాత గుండెపోటుకు కారణమవుతాయి చాలా సందర్భాల్లో గుండెపోటుకు ముందు ఎటువంటి లక్షణాలు కనిపించవు దీనినే సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు ఇక నిశ్శబ్ద గుండెపోటును ఎలా గుర్తించాలో డాక్టర్ సంజీవ్ గేరా వివరించారు కార్డియక్ సిటీ స్కాన్ సహాయంతో సైలెంట్ హార్ట్ అటాక్ ను గుర్తించవచ్చని డాక్టర్ గేరా వివరిస్తున్నారు ఈ పరీక్ష ఈసీజీ కంటే చాలా మెరుగైంది ఎందుకంటే నిశ్శబ్ద అడ్డంకిలో ఈసీజీ సాధారణంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో నిశ్శబ్ద గుండెపోటును గుర్తించలేమంటున్నారు అధిక రక్తపోటు మధుమేహం ధూమపానం అధిక కొలెస్ట్రాల్ మరియు ఊబకాయం రోగులు నిశ్శబ్ద గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సంజీవ్ గేరా చెప్తున్నారు మీకు కూడా అలాంటి సమస్య ఉంటే మీరు మీ గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోండి మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు గుండె జబ్బులను గుర్తించడానికి సిటీ కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకొని అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు గుండెకు సంబంధించిన విషయాల్లో మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారవుతారని ఆయన అంటున్నారు